ఎవడు వాడు? పండు అని ఎప్పుడు జరిగింది? వారమైంది. ఇప్పుడురా చెప్పేది, ఇప్పుడా? నా ఏరియాలో ఇద్దరు మొత్తం పోయింది. ఆ బస్తీలో అందరూ భయపడేది వీడికి. వీణ్ణి కొట్టేసి వెళ్ళిపోతే ఎలాగా? వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవ్వదు. ఎవడు పండు అంట, పో. హే నాయక్, షట్టర్ వేసి 10 మందిని కొట్టాడు. నాకైతే వాడు దమ్ము కనిపిస్తుంది. తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే పనికొస్తాడు. ఏం మాట్లాడుతున్నా నువ్వు? నన్ను కొట్టడానికి తీసుకొచ్చి నెత్తి ఎక్కించుకుంటారా? సిగ్గులేదు నీకు? ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు? దిమాగ్ ఖరాబ్ అయింది నీకు. సలా నీకే దిమాగ్ పగిలింది, రెస్ట్ తీసుకో. చిట్టు అక్కొచ్చిందా? ఇంకా రాలేదు అంకుల్. అంకుల్ అంటారు అంకుల్? బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓరే మీ అక్క వచ్చేలోపు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే. అక్క నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు, 5 నిమిషాలు కిందకు వస్తాడు. ఈ లిరిక్ విను. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ వై షుడ్ ఐ లివ్. నువ్వు లేకుండా నేను బతకలేను. బి విత్ మీ, మ్యారీ మీ, ఐ విల్ స్టాండ్ బై యూ ఫర్ ఎవర్. అర్థమైందా? లైట్గా ఇది ఉంచుకో. ఏంటిది? దిస్ ఇస్ మ్యూజిక్ మిషన్, ఐపాడ్ అంటారు. ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూజ్ చేస్తున్నారు. నువ్వు నేను యూత్ ఎందుకు? నార్మల్ శృతి శృతి శృతి. సిస్టర్ సిస్టర్, ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది, మీరు చదవాలి. మీ లెటర్ మాకెందుకండి? అది డీసెన్సీ కాదు. ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ, ఇట్స్ సో ఫన్నీ, సో ఫన్నీ. ఐ సే కమ్ ఆన్ రీడ్ ఇట్. అంగలంగలంగల్ ఇదేంటి? నేను చదువుతానే. ఓకే చదువు. యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి, మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు. మీ వాకింగ్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి. మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. ఐ లవ్ యూ. మీకోసం నేనేంటి, మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు. ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి. ఐ వానా మ్యారీ యూ. ఇట్లు మీ నటాషా, ఇంటర్ ఫస్ట్ ఇయర్, బైపీసీ. అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ? అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే, అడ్జస్ట్ అయిపోవచ్చు. మన కాలనీలో నటాషా అని ఏ అమ్మాయి లేదే. అది కాదండి, రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టలు కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి? వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్. ఎక్కడికి రా, ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం. మీకు బర్త్డేలు విషెస్ కూడానా? అది కాదన్నా, వాడు మా క్లోజ్ ఫ్రెండ్. వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత ఎదవో అర్థం అవుతుంది. ఇలాంటి పనికి మాలిన ఎదవలతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. ఖర్చులకు డబ్బులు అడగడం మానేశావు. ఏం చేస్తున్నారా మీరంతా? ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు? నాన్న ట్రైన్ వచ్చినట్టుంది. నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు గాని కాన్సంట్రేషన్ మొత్తం మా మీదే ఉంది. శృతి శృతి, అబ్బా ఏంటి? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం. శృతి 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 శృతి. షర్ట్ ఏదో బాగుంది, ఆగమ్మా. రాసిందేంటి? ఏంటి పండు అంటే? నువ్వు పండు చెప్పుబా. ఎవరు నువ్వు? కోనబే బోల్. చొక్కా ఉందమంటుంటే బోల్తే బోల్బే. కోనే పండు కోనబే ఆపే. ఏ చెప్పు అనే, పండు కడుకోవాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే. ఏంటి
చల్ చేతి చల్ కలిసి ఆడి నా పరువు తీసి పారేశారు. మా దగ్గర పనిచేస్తావా? నేను ఎవరి దగ్గర పనిచేయను. పని ఏంటో చెప్పు, నీకెంతో నాకెంతో చెప్పు. ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు ఇక్కడ. మ్యాటర్ సీరియస్గా ఉంటుంది, పోలీసులు అంటే భయపడకూడదు. నీకు భయం, అందుకే ఆళ్ళ పేరు ఎత్తు. నాకేదైతే భయం ముందు అది చేసి అలవాటు. ఇంకోటి ఉంది, చావుకి భయపడకూడదు. ఈడెవడు? మనోడే నాయక్. ఏ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను. నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా. నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. ఈయనెందుకు కొట్టానంటే, ఇందాక ఈయన నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు. కాలర్ అది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేశాడు. ఇంకెప్పుడు అలా తాకే? సో పని ఏంటి? నీకెంత నాకెంత వెళ్ళా. ఏ హీరో నువ్వు నాకు నచ్చవురా అనే ఎవరిది? కొంచెం తగ్గు మోనా. రద్దు గన్ను అలవాటుందా? బాగా తెలిసినట్టు తిప్పావు. సినిమాలు చూడట్లేదేటి? వీడికి బలుపు ఎక్కువ. మనకి కావాల్సింది అదేగా. బాధలు తిరిగిందా? అరవక్క, మొన్న నాకు ఇలాగే కాలింది. బాబు ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది, గుల్కొచ్చుకో, డబ్బులు లేవు. పరాపా ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అరే అంటా యూ రెస్పెక్ట్ కాల్ తీసి కిందకి. ఏంట్రా కాల్ తీసేది? లే, ఈ నలసక్కని అడిగాను లేదన్నాడు, చీకొట్టాడు. ఈ గుడ్డు అని అడిగాను లేదన్నాడు, చీకొట్టాడు. వాళ్ళు తిట్టనే పెడతాను. నువ్వు ఎవడరా నన్ను పొమ్మంటానికి? ఇదిగో అరే గిరని మాట్లాడదు, మర్యాద దక్కదని చెప్తా. అత్తి ఏంటి? అత్తి బొచ్చా. నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తాను. ఓ నువ్వు చెప్పడం అంటే అరే. థ్యాంక్స్ మేడం, మీకు మంచి మొగుడు దొరకాలని, ఎటువంటి నీచ్ కమిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేయర్ కడతాము. పేరేంటి? శృతి. శృతి, ఎక్కడికి వెళ్తున్నావు? కేర్ఫుల్ కేర్ఫుల్. ఏరోబిక్స్ క్లాస్కి. ఏరోబిక్ క్లాస్కా? ఎందుకు ఏరోబిక్ క్లాస్కి? బాగానే ఉన్నావుగా. సార్, ఐ హావ్ టు గో. ఇంతకు ముందు పోలీస్ స్టేషన్కి వచ్చావా? లేదు సార్. వస్తావా? ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడ ఉంటావు? ఎందుకు సార్? ఏయ్ పోలీస్, అడ్రస్ రాసి. అడ్రస్ రాసి. ఎందుకు సార్? పోలీస్. ప్రియానంద్ సార్,
బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా. దాని పేరేంటి? కోహినూర్ డైమండ్ సార్. ఎవడు చెప్పాడ్రా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని? అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్. శరీర స్త్రీ సాంగత్యం కోరుతోందిరా. రే అమలాపురం, ఇది హైదరాబాద్. చల్ చల్ చల్, మసాజ్ పార్లర్కి వెళ్ళాలి. చల్. ఇయ్యాల్సింది ఎవరిని? నారాయణ మనిషిని. రే చెప్పనా? అడ సందు మలుపు తిరగ్గానే చెప్పరా. ఇంకా రాలా, రాగానే చెప్తా. అన్నా అగిపెట్టిందా? అన్నా అగిపెట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? హలో హలో, చెప్పు ఎక్కడ ఉన్నావు? అన్నా చెప్పు. పోలీసులు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు ఇక్కడ వేసేయండి. గన్ను అక్కడ దొరికింది, మీకు ఇద్దాం తీసుకొస్తున్నా. ఎక్కడ దొరికింది? అదిగో అక్కడే ఉండేదో బొమ్మ అనుకున్నాను, చూస్తే బరువుగానే ఒరిజినల్. ఎక్కడ ఉంటాడు? ఇక్కడే కాలనీలో ఉంటాడు. ఈ టైంలో ఎక్కడికి వస్తున్నారా? సినిమా. సినిమా రా, నిన్నే రైట్ రైట్ రా రా రా. మీ వీడి చెక్ చేయండి సార్. రా రా. నిన్ను చెక్ చేయాలి. ఐదు నేను వెళ్తున్నాను. రేయ్ నువ్వు ఉండు. ఎంతసేపు వెయిట్ చేయాలి? చెప్పేనా ఉండమని? అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. చెప్తే నీ కదా కొడతారేంటి? అవతల మాకు పనులు నేను చెప్పాను కదా. ఏంట్రా పనులు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఏదో గన్ను దొరికిందని ఇచ్చాం, నన్ను పట్టేసుకుంటా. ఏంటి అరుస్తున్నావు? అమ్మాయి అది వెళ్ళిపోయింది సార్. ఏంటి ఏం జరుగుతుంది? రోడ్డు మీద గన్ దొరికితే తీసుకొచ్చి ఇచ్చాను సార్. ఈయనేమో నన్ను దొబ్బేస్తున్నా. చంపింది వాళ్ళే, కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే బాలుడే. వాడికి అలీభాయ్ ఫుల్ సపోర్ట్ ఉంది. ఏంటి అలీభాయ్ గారి సపోర్టు? ఆ అలీభాయ్ గారి పీక్ వస్తాను, ఖచ్చితంగా వస్తాను వాడి పీక. సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి, ఆ పేరు వినే జనాలు భయపడాలి. ముందు ఆ బాలరెడ్డినిసే సార్. వస్తున్నారు. నమస్కారం. మా ఊరికి 4 రోజుల నుంచి కరెంట్ లేదయ్యా. మూర్తి సార్, ఆ పాయింట్ నోట్ చేసుకో. అలాగే సార్. అయ్యా చెప్పండి. మా అబ్బాయికి గుండె జబ్బు చేసింది, ఆపరేషన్. సార్ మేము టీటీవీ నుంచి సార్. రారా అడగనా సార్? అంజే అంజే. బాలరెడ్డిని చంపింది నేనే. ఎందుకు చంపారు? పాత కక్షలు, వాడికి నాకు పడదు, అందుకునే చంపేశా. మరి పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు సార్? ఇంకా 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరినీ చంపి అప్పుడు లొంగుతా. ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే? ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది? మొన్న వాడిని చంపా, 2 సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, ఏం పీకారు? నేను అనుకున్నది చేస్తా. అప్పటి వరకు ఏ పోలీసోడు. హంత కూడా పబ్లిక్ గా టీవీలో మాట్లాడుతున్నాడు, పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు. దీనికి మీరేమంటారు? వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్? మా విషయం పక్కన పెట్టండి, కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకుని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు,
మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు? ఏ, మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? క్రిమినల్స్ని, టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కలవాలో మీకు తెలుసు. వీరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే వీరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు? మధుసూన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసూన ఇంటర్వ్యూ తెస్తారు? మీ మ్యాగజైన్లో పాపులారిటీ కోసం, ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే, మీరే కాదు ఏ ఒక్కడో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే ఏకైక డిపార్ట్మెంట్ మాది, పోలీస్ డిపార్ట్మెంట్. ఎప్పటికైనా పట్టుకునేది మేమే. మేము పట్టుకున్నప్పుడు చెప్తాం. బయలుదేరండి.